Prime Media, the voice of India. సమరానికి ఆ కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకా పట్టమని 10 రోజులు కూడా లేదు పోలింగ్ కి. ఈ నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది హుజూరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో. అగ్ర నాయకులు ఇరు పార్టీల తరపున టిఆర్ఎస్ ఇటు బీజేపీ, టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఇక్కడ పోరు నడుస్తుంది. పార్టీ చీఫ్ భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పర్యటన కూడా నియోజకవర్గంలో మొదలైంది. ఇవాళ పలు గ్రామాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. కాసేపట్లో బండి సంజయ్ హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి రాబోతున్నారు. ఇక్కడ చూస్తున్నారు మీరందరూ కూడా, గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు. ముఖ్య నేతలు కూడా, రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ గారు మనతో ఉన్నారు. సార్, ఏంటి ఎట్లా ఉంది ఇక్కడ హుజూరాబాద్లో వాతావరణం ఎట్లా ఉంది, దీనికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుందాము. ఏంటి అసలు ఎట్లా ఉంది వాతావరణం, ఎట్లా ఉంది, వీటిలో గెలుస్తున్నారా, మరో దుబ్బాక రిజల్ట్ ఇక్కడ రిపీట్ అవుతుంది? దుబ్బాక రిజల్ట్ ఎలాగో అవుతుంది, కానీ దుబ్బాకను మించిన రిజల్ట్ ఇక్కడ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఈటల రాజేందర్ గారు వారి నాయకత్వానికి చేసిన ఇమ్మీడియట్గా పార్టీకి సంబంధం లేకుండా వారు సొంతంగా, వారు ఇండివిజువల్గా, వారు ఒక మంచి నాయకుడు, ఒక బడుగు బలహీన వర్గాల నాయకులుగా వారు ఆల్రెడీ మనకు 4 సార్లు ప్రూవ్ చేసుకొని ప్రజల గుండెల్లో ఆయన ఉన్నారు. సో వారు గెలవడం అన్నది ఖచ్చితంగా ఉంది. అది ఒక మంచి మెజారిటీతో గెలుస్తామన్న నమ్మకం కూడా మాకు ఉంది. దానికి తోడుగా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం, వారు చేసే మంచి కార్యక్రమాలన్నీ కూడా వారి నాయకత్వానికి, ఈటల రాజేంద్ర గారి నాయకత్వానికి తోడయ్యి ఖచ్చితంగా మేము గెలుస్తాము. అందులో ఏమాత్రం డౌట్ లేదు. దానికి అసలు పోటీ లేదని మేము అనుకుంటున్నాం. పోటీ ఉండదని అనుకుంటున్నారేమో, సైజ్ అని ఖర్చు పెడితే పెడతారు కావచ్చు, కానీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఒక ప్రజల్లో, అంటే చిన్న చిన్న స్థాయిలో, అంటే ఊర్లలో అసలు వీళ్ళు చదువుకున్నారా, వీళ్ళు న్యూస్ చూస్తారా, వీళ్ళు ఇలాంటివి ఇస్తారా అని అన్న ఆలోచన ఉన్న, అంటే ఏ సమాచారం అందని కార్యకర్త దగ్గర నుండి కూడా వాళ్ళందరికీ కూడా ఈటల రాజేంద్ర గారిని బలపరచాలి, వారికి అన్యాయం చేశారు, వారిని తీసేశారు, మంచి నాయకుడిని పక్కకు పెట్టారు అని అన్న విషయం కింది స్థాయి వరకు వెళ్ళింది. ఖచ్చితంగా హుజూరాబాద్ అనగానే, ఎందుకంటే గతంలో జరిగిన ఉప ఎన్నికల హుజూర్నగర్ తీసుకున్న, అలాగే అక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే మరణంతో అనివార్యమే. ఇక్కడ అలా కాదు. దీంతో టీఆర్ఎస్ కూడా తీసుకున్న ఎమ్మెల్యేల పథకాలు, పదవులు కూడా హుజూరాబాద్ వస్తున్నాయి. ముఖ్యంగా దళిత బంధు, దీని గురించి మీరు ఎట్లా కౌంటర్ ఇవ్వబోతున్నారు? ఎందుకంటే అత్యధికంగా 36,600 ఓట్లు, 11,000 ఓట్లు ఎస్సీ దళితులు ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యుయెన్సీ హుజూరాబాద్. మీరు దానికి ఎట్లా కౌంటర్ ఇస్తారు? ఎందుకంటే దళిత బంధు ముఖ్యంగా మీరు కౌంటర్ ఇవ్వాల్సింది దాని మీద అసలు ఏదో చెప్తున్నారు కేసీఆర్. అదే కాక నేను నాపింది కూడా బీజేపీ వాళ్ళనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. దానికి మేము చాలా మంచిగా సమాధానం ఉంటుంది. ఒక విషయం ఏంటంటే, ఒక కాన్స్టిట్యున్సీలో పనిచేస్తున్నప్పుడు ఎలక్షన్ అంతకుముందు నిజంగా దళితుల మీద, మానవుల మీద ప్రేమ ఉంటే, అంతకుముందు వారు, ఇప్పుడు రెండోసారి అయ్యి కూడా 2 సంవత్సరాలు దాటిపోయింది, తర్వాత ముందుసారి అయింది, దళితులకు ఇచ్చిన ఏ కార్యక్రమం కూడా వారు మాట నిలబెట్టుకున్న దాఖలాలు లేవు. అది పోనీ ఈ దళిత బంధు అన్నది ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు రిజైన్ చేసినాక అనౌన్స్ చేసి, అది కూడా అంటే ప్రజలు అంత మూర్ఖులు, చెవులో పువ్వు పెట్టుకున్నారు అని అన్నంత అంత వాళ్ళకి తెలివి ఉంది, ప్రజలకు అసలు తెలియలేదు అని అన్నది ఖచ్చితంగా ఈ పర్టికులర్ కార్యక్రమం ద్వారా వాళ్ళు మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ని తిప్పుకొట్టడానికి ప్రజలు రెడీ అయినారు. దళితులైనా అంటే ఏంటి మీ ఉద్దేశం, అంత మూర్ఖులు దళితులు మీ ఉద్దేశంలో, అంటే చెవులో పెద్ద పువ్వు కాలీఫ్లవర్ పెట్టినట్టు పెడితే, నేను పైలట్ ప్రాజెక్టు హుజూరాబాద్లో చేస్తాము. అసలు హుజూరాబాద్లో ఎందుకు చేయాలండి అండి? ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఎన్నో ఉన్నాయి ఇక్కడ. మీరు అడ్డుకుంటున్నారు నిర్ణయాన్ని అనేదానికి మీరు ప్రజలకి, దళిత ఓటర్లందరికీ కూడా మమ్మల్ని, భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకం కాదు. వారికి వచ్చే ఎలాంటి మంచి కార్యక్రమం వాళ్ళకి అందేలాగా చేసే పని మాది. అందుకే మేము ఢిల్లీలో కూడా మేమందరం కూడా ఒక 10 మంది, ఒక డెలిగేషన్ అంతా కూడా ఢిల్లీ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్లో క్లియర్గా మేము చెప్పిన దళిత బంధు ఇక్కడ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి, హుజూరాబాద్లో ఇంప్లిమెంట్ చేయండి, చుట్టుపక్కల ఉన్న జిల్లాలలో ఇంప్లిమెంట్ చేయండి, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వారికి చేయాలని రిటర్న్గా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి రావడం జరిగింది. అనవసరంగా దాన్ని వాళ్ళు ఆపుతున్నారని ఉంటే మాట చెప్తున్నారు తప్పితే మేము రిటర్న్గా ఇవ్వడం జరిగింది. ఇంకా అంతకంటే ఇంకా ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. సో దానికి దళితులందరూ కూడా మమ్మల్ని నమ్ముతున్నారు. వారు టిఆర్ఎస్ని నమ్మట్లేదు, దళిత బంధు ఇస్తానన్న కూడా వారు వాళ్ళని నమ్మట్లేదు. అది ప్రజలకు తెలుసు, దళితులకు తెలుసు, మాలలకు తెలుసు. వీళ్ళు ఓన్లీ అప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో 10,000 ఇస్తా అన్నోళ్ళు ఎవరోళ్ళు ఇప్పుడు 10 లక్షలు ఎట్లా ఇస్తాడు? ఆ 10 లక్షలు ఇచ్చేదానికి 100 కండిషన్లు పెడుతున్నారు. ఇప్పటివరకు ఓన్లీ మెసేజ్లు వచ్చినాయి, దానికి వచ్చేసరికి 100 కండిషన్లు పెట్టి ఇస్తానని అంటున్నారు. ఇదంతా అయ్యే పని కాదు అని అన్నది వాళ్ళకు ఖచ్చితంగా తెలిసింది. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, వాళ్ళు మా వైపే ఉన్నారు. అది ఓన్లీ వాళ్ళ మాటలకు ఇంకేం మాట్లాడాలో తెలియక వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆపుతున్నారు అని ఒక కౌంటర్ ఇవ్వడం తప్పితే అది ప్రజలకు ఖచ్చితంగా అర్థమైంది, ఓటర్లకు కూడా అర్థమైంది.